కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటో చెప్పడానికి మనకి ఋషి దాన్ని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిది దగ్గరికి వచ్చేటప్పటికే కార్తీక మాసం యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. అది ఒక ప్రక్రియ. ఒక సౌధ నిర్మాణం చేసేటప్పుడు పునాది ముందు వేసినట్టే ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. మీకు అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ ప్రారంభం చేసే ముందు వాల్మీకి మహర్షి కిష్కింధకాండ పూర్తి చేస్తూ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు. అసలు సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఏమిటో కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు. అందులో ఆయన ఆ మహానుభావుడైనటువంటి హనుమ సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటారు. ఆయన హరిప్రవీర పరవీరహంత శత్రు సైన్యములను సంహరించగలిగినటువంటి వాడు, అంతటి బలవంతుడు, విశేషమైనటువంటి మనోజవమున్నవాడు. కొన్ని కోట్ల మంది వానరుల సముద్రాన్ని చూసి ఖిన్నులై నిలబడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వీ మనసుతో లంక చేరిపోయారు. అదే సుందరకాండ గొప్పతనం. ఉత్సాహం ఆయనది, భయము వీరిది. వీరి బ్రతుకు ఆయన మీద ఆధారపడింది. ఆయనే వీరి జీవితాల్ని నిర్ణయించగలరు. అంతటి మహానుభావుని యొక్క గొప్పతనం చెప్పబడుతున్న కాండ, ఇన్ని విషయాల్ని ఒక్క శ్లోకంలో కిష్కింధకాండ చివరి శ్లోకంలోకి తీసుకొచ్చి మహర్షి పెట్టి సుందరకాండ ప్రారంభం చేశారు. అంటే సుందరకాండకి పునాది ఎక్కడుంది? కిష్కింధకాండ చివరి శ్లోకంలో ఉంది. కార్తీక మాస వైభవం ఎక్కడుంది? ఆశ్వీజ మాసపు చిట్ట చివరి తిథిలో ఉంది. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి ఏది? ఆ తిథి అమావాస్య. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైనటువంటి తిథి, దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పం దాన్ని. ప్రదోషకాలంలో పితృదేవతలందరూ వస్తారు. ప్రతి అమావాస్యకి మధ్యాహ్నం 12 గంటలకు వస్తారు. తనకి వారసులు ఎవరో వారింటి ముందుకు వస్తారు. మా నాన్నగారు, మా అమ్మగారు అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి నా ఇంటి ముందుకు వస్తారు. నేను తర్పణ ఇవ్వాలి, నేను స్వయంపాకం ఇవ్వాలి, నేను ఆ రోజున ఏమీ చెయ్యలేకపోతే ఎక్కడున్నానో అక్కడే 12 గంటలకి చెప్పులు విప్పి రెండు చేతులు ఇలా 3 మాటలు ఊపమని చెప్పింది. ఆశ్వీజ కార్తీక మాసములు అత్యంత ప్రమాదకరమైనటువంటి నెలలు. ఆంతరమునందు జీవుడి ఉపాసనకి అవి ఎంత గొప్ప తిథిలో బాహ్యమునందు అంత ప్రమాదకరమైనటువంటి నెలలు. చైత్ర వైశాఖ మాసములు బాహ్యమునందు ఎంత సంతోషకరంగా అనిపిస్తాయో, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు అయోధ్యకాండలో దశరథ మహారాజు. చైత్ర శ్రీమాన్, చైత్రమాసం అద్భుతం, చెట్లన్నీ పుష్పించాయి, వసంత ఋతువు, ఇప్పుడు నేను రాముడికి పట్టాభిషేకం చేస్తానంటాడు. వసంత ఋతువు చూడ్డానికి చాలా బాగున్నట్టుంటుంది. చైత్ర వైశాఖ మాసములు ఉన్నటువంటి వసంత ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు ఉన్నటువంటి శరదృతువు, ఈ రెండు ఋతువుల యందు యమధర్మరాజు గారి యొక్క దంష్ట్ర బయటికి వస్తుంది. ఆశ్వీజ కార్తీక మాసములలో ఒక దంష్ట్ర బయటికి పెడతాడు. పెట్టి కార్తీక మాసం చిట్ట చివరిలో వెనక్కి తీసుకుంటాడు. మళ్ళీ చైత్రమాస ప్రారంభంలో ఒక కోర బయట పెడతాడు. చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తర్వాత కోర వెనక్కి తీస్తాడు. దీన్ని స్వయంగా వ్యాస భగవానుడే చెప్పాడు. వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు నారాయణ స్వరూపుడు. ఆయన దేవీ భాగవతంలో ఒక చోట చెప్తాడు, ద్వావృతు యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనీషు అయి వసంత శరదావేవా జననాశకరావుభౌ అంటాడు. వసంత ఋతువు, శరదృతువు, ఈ రెండు ఋతువులు జననాశకరావుభౌ జనులను సామూహికంగా నశింపచేస్తాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలము. సూర్యుడు భూమండలానికి దూరంగా వెడతాడు. అందుచేతనే అహములు సన్నములయ్యను, నిశలు బహు దీర్ఘంబులయ్యే అంటాడు. రాత్రులు బాగా ఎక్కువ అవుతాయి, పగళ్ళు తక్కువ అవుతాయి. అందుకే దక్షిణాయనం రాక్షసులకు ఇష్టమైన కాలమని పిలుస్తారు. చీకటి ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి రాక్షసుల ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే.
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.